వారికి ఏ విధంగా తెలుసుకోవాలనో ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది 3 మీటర్ల టేప్ అన్నమాట. ఇందులో 3 మీటర్లు ఉంటాయి, అదేవిధంగా 5 మీటర్ల టేప్ కూడా ఉంటుంది. ఫస్ట్ మనం 3 మీటర్ల టేపుని చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 3 మీటర్ల టేపుని చూస్తున్నాం మనము. ఇప్పుడు ఈ టేపులో మనం కొలతలు ఏ విధంగా కొలుచుకోవాలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ నుంచి చూద్దాం ఫ్రెండ్స్. ఈ 1 నుంచి 2 వరకు ఇది 1 ఇంచ్ అన్నమాట. ఇక్కడ నుంచి 1 ఇంచు 2 ఇంచులు 3 ఇంచులు 4 ఇంచులు 5 ఇంచులు 6 ఇంచులు 7 ఇంచులు పైన ఉన్న కొలతలు మనం ఇంచులలో లెక్క పెడతాము. అదేవిధంగా కింది భాగాన మనకు ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ 2 నుంచి 3 వరకు ఇది 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5, 6, 7, 8, 9, 10 10 సెంటీమీటర్లు అంటే 100 సెంటీమీటర్లు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ 200 సెంటీమీటర్లు. ఈ విధంగా మనం మెజర్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాము, ఇక్కడ 1 ఇంచ్ అంటే ఇక్కడ చూడండి, 1 ఇంచ్ అంటే 2.54 సెంటీమీటర్స్ అన్నమాట. కన్వర్షన్ చేస్తే మనం ఇంచుల నుంచి సెంటీమీటర్లో కన్వర్షన్ చేస్తే 2.54 సెంటీమీటర్స్ అని వస్తుంది. అదేవిధంగా మనం సెంటీమీటర్లను ఇంచులో కన్వర్షన్ చేస్తే, అదేవిధంగా 1 సెంటీమీటర్ల నుంచి ఇంచులో కన్వర్షన్ చేయాలంటే 0.3937 ఇంచెస్ నుంచి కన్వర్షన్ ఈ ఫార్ములాను ఉపయోగిస్తే మనకు ఇంచుల నుంచి సెంటీమీటర్లకు, అదేవిధంగా సెంటీమీటర్ల నుంచి ఇంచులకు మనం కన్వర్షన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఇంచులు అనేది ఎక్కువ మట్టుకు బట్టలు కుట్టేవారు మాత్రమే ఎక్కువ మట్టుకు యూజ్ చేస్తారు, వారు సెంటీమీటర్లు మాత్రము యూజ్ చేయరు ఫ్రెండ్స్. మామూలుగా సెంటీమీటర్లు ఎక్కడ యూజ్ చేస్తారంటే, ఇవి పైపులు ఏమైనా కట్ చేసేటివి ఉంటే వాటి దగ్గర, కొలతల దగ్గర కానీ, లేదంటే మామూలుగా ఇంటి పనులు చేసేటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే వీటిని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఏదన్నా బండలు కానీ ఏదన్నా కోసేటప్పుడు ఈ 20 సెంటీమీటర్స్ అనేవి, కొలతలు అనేవి వాడతారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు దీంట్లో ఇంచు ఉంది కదా, ఇక్కడ మీకు పెద్ద గీత కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది 1/2 ఇంచ్ అన్నమాట. ఈ 1 నుంచి ఇక్కడ మీకు గీత కనిపిస్తుంది కదా, ఇది 1/2 ఇంచ్, ఇది 1/2 ఇంచ్, ఈ 2 కలిపితే 1 ఇంచ్ అన్నమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూడవచ్చు, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 77 సెంటీమీటర్లు, అదేవిధంగా 800 సెంటీమీటర్లు, అదేవిధంగా 900 సెంటీమీటర్లు కనిపిస్తుంది. ఇక్కడ 100 సెంటీమీటర్లు అంటే 1000 సెంటీమీటర్స్ అన్నమాట, 1000 సెంటీమీటర్స్ అన్నమాట ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది 1000 సెంటీమీటర్స్ అన్నమాట. 1000 సెంటీమీటర్స్ ఎక్కడుందంటే 39 మధ్యలో ఉన్నది, చూశారు కదా, ఇక్కడ 39 మధ్యలో ఉన్నది చూడండి, ఇది 1000 సెంటీమీటర్స్ అన్నమాట. 1000 సెంటీమీటర్స్ కానీ 1000 mm అనమాట, 1000 mm కొలిచేటప్పుడు 1000 mm అని అంటారు. అదేవిధంగా సెంటీమీటర్లు కొలిచేటప్పుడు 100 సెంటీమీటర్స్ అని అంటారు. పైన ఏమో ఇంచెస్లో ఉంటాయి, చూసారు కదా ఫ్రెండ్స్ టేపు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెక్ చేసింది 3 మీటర్ల టేప్ అన్నమాట. 5 మీటర్ల టేప్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఈ టేపులలో కూడా చాలా రకాలు ఉంటాయి, అదేవిధంగా భూమి కొలిచే టేపులు అదే వేరే టైపులు ఉంటుంది, అదేవిధంగా మామూలుగా బట్టలు కొలిచే టేప్ అనేది మెత్తగా ఉంటుంది, కానీ అందులో కూడా ఇంచెస్లు సెంటీమీటర్స్ అనేవి దాంట్లో కూడా ఉంటాయి.
ఇది ఈ టేప్ మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎవరైతే ఇంట్లో అయితే కడుతురు ఇంట్లో కట్టేటోళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో కట్టేవాళ్ళు వాళ్ళు ఏదైనా బండలు కట్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, అలాంటి వారు మాత్రమే ఇది ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. మామూలుగా ఇది బట్టలు కుట్టేవారు మాత్రమే ఈ టేప్ను మాత్రం ఉపయోగించరు, అది వేరే టేప్ను వాడతారు. ఆ టేప్ను నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.